ఎలా ఉంటుంది అది, దేంట్లో చేరుతుంది, అది కూడా పెరుమాళ్ళలోనే చేరిపోతుంది కనుక పంచీకరణలో దాని చెప్పక్క. కాలం కూడా పరమాత్మ శరీరమే కదా, అంటే దాన్ని కూడా పక్కన పెట్టి పంచీకరణం తీసుకున్నారు. సరే, అవి రెండు కంటికి కనిపించట్లేదు కనుక త్రివృత్తికరణమును అక్కడ మూడు భూతాలను తీసుకున్నారు. మొత్తానికి ఏదైనా మీరు మూడు తీసుకున్నా, ఏడు తీసుకున్నా, ఐదు తీసుకున్నా, అది ఒక సృష్టి ప్రక్రియకి ఈ పదార్థాలని వాడే ప్రాసెస్, దానికి పేరు పెట్టారు. వేదం తీసుకున్న దాంట్లో ఏ ప్రాసెస్? త్రివృత్తికరణం కదా, అది తీసుకుని చెప్తున్నారు. త్రివృత్తకృతమైన అచిత్తిలే జీవద్వారా అనుప్రవేశిత్తూ, ఇది వేద ప్రక్రియ కనుక త్రివృత్తకృతమని అన్నారు. అదే మనకి వ్యాసుడిని తీసుకున్నట్టయితే పంచీకృతమైన ప్రకృతిలే అని అనాలన్నమాట. కానీ ఇప్పుడు త్రివృత్తికరణ వేదం కోసం చెప్తున్నాం కనుక, వేద ప్రమాణాన్ని అనుసరించిన ఆళ్వారి వాక్కుని చెప్తున్నాం కనుక త్రివృత్తికృతమే అని చెప్తున్నారు. త్రివృత్తికృతమైన అచిత్తిలే మూడు ద్రవ్యములతోటి తయారు చేసినటువంటి ఈ ప్రకృతిలో జీవద్వారా అనుప్రవేశిస్తూ, జీవుణ్ణి ముందు పెట్టుకునే ఎప్పుడు తను ప్రవేశిస్తాడు తప్ప జీవుడు లేని ప్యూర్గా పరమాత్మ ప్రవేశించడం అనేది ఉండదు. ఎక్కడ? మిశ్రసత్వంలో, శుద్ధసత్వంలో ఉండొచ్చు ఆయన. వాట్ ద పాయింట్? శుద్ధసత్వంలో అంటే పరమపదంలో. పరమపదంలో జీవుడు అవసరం లేకుండా తాను ప్రకృతిని దేహంగా చేసుకుని ఉండొచ్చు, ఎందుకంటే ఆయన సంస్థానం అంతా కూడా శుద్ధసత్వమే కనుక. కానీ ఈ మిశ్రసత్వమైనటువంటి ఈ ప్రకృతిలో, అంటే విరజ్యకి ఈవల ఉండేటటువంటి మొత్తం ఈ విశ్వంలో, ఎక్కడైనా సరే జీవద్వారా మాత్రమే ఉండును. అది మనకి ఒడకు తెలియదు పిల్లలు. జీవద్వారా ఉండడు అంటే అది అవైదికము. భగవంతుడు కూడా నేరుగా ఉండొచ్చున్న ప్రకృతిలో అన్నారనుకోండి, అది వేద విరుద్ధము అని మనం స్పష్టంగా చెప్పచ్చు. త్రివృత్తికృతమైన అచిత్తిలే జీవద్వారా అనుప్రవేశిత్తు, అలా ప్రవేశించిన తదుపరి వస్తుత్వ నామభాక్త్వంగల్. వస్తుత్వము అంటే దానికి ఒక ఉనికిని ఏర్పరుస్తున్నాడు. వస్తు అంటే అర్థం ఏంటి? ఉనికి కలది, వసతి, ఇది వస్తు, ఉంది అనిపించుకుంటుంది అన్నమాట. అంటే దానికి ఒక ఆకారం ఏర్పడుతుంది. వస్తుత్వము నామభాక్త్వము, దానికి ఒక పేరు ప్రకాశించుట, ఒక పేరుతో అది లోకానికి కనపడుట, ఇవి రెండు ఏర్పడతాయి. వస్తుత్వ నామభాక్త్వంగల్ ఉండాంబడి పణి అవి కలిగేటట్టుగా చేసి, ఇవై తాన్ ఎన్నలాంబడి ఇరుందాల్, ఇవన్నీ ఆయనే. ఎందుకంటే ఇప్పుడు వస్తువుని తయారు చేశాడు, త్రివృత్తికృతం చేసేసి అందులో మళ్ళీ ఇప్పుడు ఆయన ఉన్నాడు. అంటే ఇప్పుడు ఆయన ఎవడు? ఇది దేహముగా కలిగిన వాడు అని కదా అర్థం. అది కూడా ఆయనే. ముందు ఆయన ఉన్నాడు, ఇప్పుడు మళ్ళీ ఆయనే ఉన్నాడు. ముందు తాను వీటిని కనిపించకుండా లోపల పెట్టుకున్నాడు, ఇప్పుడు వీటన్నిటిని కూడా బయటికి పెట్టేసి ఇప్పుడు తను లోపల కూర్చుని ఉన్నాడు అన్నమాట. వేషం వేసుకున్న వాళ్ళే అన్నమాట. ఇవై తాన్ ఎన్నలాంబడి ఇరుందాల్, ఇవన్నీ ఆయనే తనే అనేటట్టుగా ఉన్నప్పుడు, అంటే భగవదాత్మకముగా ఇవి ఉన్నవి. పదం చాలా తమాషా అయిన పదం, అది ఒక ట్రిక్కీ పదం. అది బ్రహ్మాత్మకము, ఇదొక పదం. ఇది ఇది జాగ్రత్తగా మనం గమనం పెట్టుకోవాలి. బ్రహ్మాత్మకము, అద్వైతి అదే పదం అంటాడు, విశిష్టాద్వైతి అదే పదాన్ని ప్రయోగిస్తాడు. బ్రహ్మాత్మకం ఈ జగత్తు, రైట్? ఎక్కడ తేడా? బ్రహ్మాత్మకము అని ఒక విశిష్టాద్వైతి చెప్తే బ్రహ్మను ఆత్మగా కలది ఈ ప్రపంచము అని అర్థం. కానీ వాడు చెప్పేది బ్రహ్మాత్మకం ఈ జగత్ అని అద్వైతి అంటే బ్రహ్మమే ఈ జగత్ తప్ప మళ్ళీ ఇంక జగత్ అనేది లేదు, బ్రహ్మే ఇలా పరిణమించను అని చెప్పేస్తారు. ఎట్లా? ఒక ఉదాహరణ చెప్తా.
అది మనం చెప్తున్నారు. మృదాత్మకో ఘట ఎన్నుంబడి ఇరుక్కై అన్నికే ఇలా ఉండడు అంటున్నారు. ఇప్పుడు మనం ఉంగరం చూస్తున్నాం, దాన్ని మీరు గోల్డ్తో తయారు చేసుకున్నారు, సువర్ణము అంటాం బంగారాన్ని. ఇప్పుడు ఈ ఉంగరం బంగారుమయం అంటారు కదా, అంటే ఏమనాలి దాన్ని? సువర్ణమయం అన్నా, అంటే స్వర్ణాత్మకము. ఏమనొచ్చు దాన్ని? స్వర్ణాత్మకం అండి. అంటే అర్థమేంటి స్వర్ణాత్మకము అంటే? అర్థమేంటి? స్వర్ణమే ఇది కదా, స్వర్ణమే స్వరూపముగా కలది అని అర్థం. అలాగే అంటే దాంట్లో స్వర్ణం కంటే వేరే ఇంకేమైనా ఉందా? ఏమీ లేదు. ఇప్పుడు మట్టితోటి కుండను తయారు చేశారు, కుండను దేంతో తయారు చేస్తారు? రకరకాల ద్రవ్యాలతో తయారు చేయొచ్చు, పింగాణితో తయారు చేయొచ్చు, మట్టితో తయారు చేయొచ్చు, ఏదో ఇంకో దాంతో పల్ప్తో తయారు చేయొచ్చు, ఇదేంతో తయారు చేయొచ్చు. వీడు మట్టితో తయారు చేశాడు కుండని. ఇప్పుడు దాన్ని ఏమంటాం? దాన్ని మట్టిని మృత్ అంటారు, మృత్తిక అంటాం కదా మనం, మట్టిని మృత్ అంటారు. ఇప్పుడు కుండని చూసినప్పుడు ఈ కుండ ఎటువంటిది, దేంతో తయారు చేసింది అని అడిగారు. మీరు చెప్పాలి ఎలా చేసిందని. చెప్తారు మీరు మృదాత్మకమండి అంటారు. ఏమంటాం దాన్ని? మృదాత్మకము. మృత్ అంటే మట్టి కదా, మృదాత్మకం అంటే మట్టే ఇలా మారినది. మట్టి కంటే వేరుగా కుండ అనేది ఏమైనా ఉంటుందా దాంట్లో? ఏముండదు, మట్టే. ఈ ఆత్మకము అనేటువంటి పదానికి అదే ఇలా మారినది అని చెప్పచ్చు, లేదు లోపల వేరే ఒకటి ఉన్నది అని చెప్పచ్చు, ఆత్మగా కలది అని చెప్పచ్చు, తనే ఇలా ఉన్నది అని రెండు రకాలుగా అని చెప్పచ్చు. ఇప్పుడు పరమాత్మ ఈ ప్రపంచముగా తానే ఉన్నాడా, ప్రపంచములో తానున్నాడా? ప్రపంచమే తానై ఉన్నాడు అంటే అర్థం ఏమిటంటే అచేతన ద్రవ్యాలని తన పైన శరీరంగా పెట్టుకుని ఉన్నాడు కనుక ప్రపంచమే తానై ఉన్నాడు అని అంటున్నాను. ప్రపంచం వేరు, తాను వేరు, వేరు వేరు ద్రవ్యాలు ఒకదాంతో ఒకటి విడకుండా కలిసి ఉన్నాయి కనుక ప్రపంచమే తానని మనం అంటున్నాం. అది జ్ఞాపకం పెట్టుకోవాల్సింది. కుండ మట్టితో తయారైనట్టుగా ఈ ప్రపంచం పరమాత్మతో తయారు కాలా? పదార్థాలు వేరు కదా, ఇక్కడ పదార్థం వేరు. మనం పెట్టుకునేటటువంటి ఉంగరం కేవలం బంగారంతో తయారైనట్టుగా, అంటే బంగార వికారం అంటాం దాన్ని. బంగారం యొక్క మార్పు, మట్టి యొక్క మార్పు, అలాగే భగవంతుడి యొక్క మార్పు ఈ ప్రపంచం అంతా అండి. ఇప్పుడు పటికి బెల్లాన్ని మనం కరిగించాం, ద్రవం కింద మారింది. ఇప్పుడు ఆ ద్రవం ఏంటిది? పటికి బెల్లం యొక్క వికారము అంటాం దాన్ని, పటికి బెల్లం యొక్క మార్పు. కానీ అదే గులాబ్ జామ్ అనుకోండి, అప్పుడు అది పటికి బెల్లం మార్పు కాదు అది. లేదు మీరు మన ఏదో పదార్థం తయారు చేశారు అదేంటో, జిలేబీ లాంటిది, అది పటికి బెల్లంతో మీరు తయారు చేశారనుకో, పటికి బెల్లపు మార్పా కాదు, మరొక పదార్థంలో పటికి బెల్లం చేర్చి మీరు దాన్ని తయారు చేశారు. అంటే దాంట్లో తీపి పదార్థం కంటే వేడిగా కూడా మరొకటి ఉంది, అది మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది. చిత ఆత్మకము అనంటే అదే మారిపోయిందా, లేకపోతే తన శరీరాన్ని మార్చిందా? మట్టి కుండ ఆయను అంటే అది ఇంకో దాన్ని దేన్నో మార్చలేదు, మట్టి అలాగ కుండ కింద ఆకృతి దాల్చింది కదా. ఇదివరకు ముద్దగా ఉండేది, ఇప్పుడు అలా సన్నగా పల్చగా ఓ పొట్ట, దానికి ఒక మెడ, దానికి వెనక అతను ఒక అంచు వచ్చేట్టుగా తయారైంది కదా. పృథు బుధన ఉదర ఆకృతి అంటారు దాన్ని.
పృథు అంటే ఆ కొండ ఎలా ఉంటుంది, ఇలా వచ్చి ఇలా పైకి వెళ్ళి ఇలా అయింది. పృథు బుద్ధన పెద్ద పొట్ట, అలాగే దానికి అది 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 ఉదరం అది. దాని తర్వాత దానికి ఒక సందటి మేడ ఏర్పడి అది ఆకారం దాని. ఇది మట్టి, కుండలో మట్టి కంటే వేరైన పదార్థం ఏమైనా చూపించగలరా? కుండలో మీరు దాన్ని ఎక్కడ పౌడర్ చేసినా కొట్టినా తీసినా ఏముండదు వేరే, అంతా మట్టే. కానీ ఈ ప్రపంచంలో అలా భగవంతుడు ఒక్కడే ఉండడు, జీవులు ఉన్నారు, ప్రకృతి ఉంది, ఇంకో రెండు పదార్థాలు ఉన్నాయి. కనుక వాడే ఇది బ్రహ్మ ఆత్మకము అని ఈ జీవుల్ని ప్రకృతిని లేకుండా చేయడానికి వీల్లేదు. ఎవరు చూశారు ఇది? వేదం చెప్తోంది, మనకి వేదం చెప్పింది అది. అంచేత బ్రహ్మాత్మకము అనే పదానికి బ్రహ్మమే, మృదాత్మకము అన్నట్టుగా బ్రహ్మే తాను, ఇదంతా మొత్తం బ్రహ్మే మారిపోయింది ఇలాగా. అంటే మారిపోయిందంటే అది నశించిపోతుందా? బ్రహ్మే మారిపోతే బ్రహ్మగారు గాన్ అయిపోతుంది. వస్తువు మారుతుందంటే అర్థం ఏంటి? దానికి కాంట్రాక్షన్ ఎక్స్పాన్షన్ వస్తున్నాయన్నమాట కదా. కాంట్రాక్షన్ ఎక్స్పాన్షన్ వచ్చాయంటే దట్ విల్ గో ఇన్ కోర్స్ ఆఫ్ టైం, కొంతకాలానికి అది కాస్త నశించిపోతుంది. బ్రహ్మగారికే పెరుగుదల తరుగుదల వచ్చిందంటే పాయ్. మరి మీరేమంటారండి? బ్రహ్మగారు మారయ్యా, బ్రహ్మగారు పైన పెట్టుకున్న వస్త్రాన్ని మాత్రం మార్చుకుంటూ ఉంటారు. ఈశా వాస్యమిదగం సర్వం, ఆయన ఎంతా తన వస్త్రంగా పెట్టుకుంటాడు. వస్త్రం మారుతూ ఉండొచ్చు, ఆ పైన పెట్టుకున్న వస్త్రం పెరగచ్చు, వస్త్రం తరగచ్చు, వస్త్రాన్ని పెంచవచ్చు, వస్త్రాన్ని కుంచవచ్చును. తను మాత్రం లోపల అలానే ఉంటాడు, తనేమవ్వడు. శరీరాన్ని లోపల పెట్టుకోవాలా పైన పెట్టుకోవాలా తప్ప తను మాత్రం అలానే ఉంటాడు. ఇది అంగీకరించాం కనుక ఈ ప్రపంచం అంతా మన నిజం అనగలిగాం. అది అంగీకరించలేదు కనుక ఈ ప్రపంచం అంతా వాళ్ళు మిథ్య అనాల్సి వచ్చింది. ఎందుకంటే మరి ఉన్నదాన్ని ఏదో రకంగా సమర్థించాలి కదా, అంటే మిథ్యాత్వం చెప్పేసి దానికి సమర్థన చేశారన్నమాట. మన వాళ్ళకి మాకు విద్య కలదా, హాయిగా మాకు సరిపోతుంది. ఇప్పుడు మన శరీరం దగ్గర మనం చూస్తున్నాం కదా, ఇప్పుడు ఈ శరీరం అంతా మనకి పెరుగుతోంది తరుగుతోంది పెరుగుతోంది తరుగుతోంది, మనం నార్మల్గా ఉంటున్నాం కదా. నువ్వు చిన్నప్పుడు నువ్వు నేను అన్నావు, ఇప్పుడు నేను అంటావు, రేపు నేను అని అంటావు. నేను పెరుగుతోందా నీ శరీరం పెరుగుతోందా అండి? నువ్వు పెరుగుతున్నావా నీ శరీరం పెరుగుతోందా? నువ్వు తరుగుతున్నావా నీ శరీరం తరుగుతోందా? నువ్వే మారట్లేదు, నువ్వు దాంట్లో అలానే ఉన్నావు. ఇందులోంచి ఇంకో దాంట్లోకి వెళ్ళినా అలానే ఉంటావు. నేను పెరిగితే ఏమవ్వాలి? నిన్నను నేను అన్నవాడు రేపొద్దున నే, ఇంకో రెండు రోజులైతే ఆ నే ఇంకో కొంచెం పెరగాలి, ఇంకో రెండు రోజులు ఆ నే ఇంకో కొంచెం పెరగాలి. కానీ ఎవరికైనా అలా పెరుగుతుందా? ఎక్కడైనా నేను ఎప్పుడు నేనుగానే ఉంటుంది. ఈ పైన ఉండే శరీరం మాత్రం నేను ఎంత ఉంది, ఇవాళ ఇంత పొడుగైంది, రేపు అంత పొడుగు అవుతుంది, ఆ తర్వాత మెల్లిమెల్లిగా మెల్లి కుదించిపోతుంది, ఆ తర్వాత మట్టిలో కలిసిపోతుంది. బ్రహ్మాత్మకము పదం అది, ఆ పదం ట్రిక్కీ పదం అన్నమాట. అది చేత అద్వైతి ద్వైతి విశిష్ట అందరూ బ్రహ్మాత్మకం అని అంటారు. ఈ బ్రహ్మాత్మకం ఆత్మకము ఆత్మగా కలిగినది అన్నప్పుడే వచ్చిన అర్థాలు తేడా. ఆత్మ అంటే స్వరూపమా? ఆత్మ అంటే లోపలుండేదా? ఈ అర్థం చెప్పడంలో సిద్ధాంతాలు మారిపోయి రెండిటికి ఉదాహరణలు ఉన్నాయి. బ్రహ్మాత్మకము అని మృదాత్మకోయం ఘట, మట్టి యొక్క వికారము కుండ, బంగారు వికారం ఈ ఆభరణము అంటే అక్కడ దానికంటే వేరే ఏం లేదు. కానీ ఏదో ఇదంతా మధురాత్మకం అండి అన్నామనుకో, అంటే మాధుర్యం లోపలుంది ఏదో ఇంకొక దానికి, అదే మధురం కాదు. మధురమే రూపుదిద్దుకోలే, కానీ మాధుర్యం లోపలుంది దానికి, అంచేత అది మధురాత్మకము అనొచ్చు దాన్ని. చూడండి, ఇవై ఈ పదార్థాలని అంటే రూపము పేరు వచ్చినటువంటి పదార్థములన్నీ తాన్ ఎన్నలాంబడి ఇరుందాల్, ఇవన్నీ ఆయనే
అనేటటువంటి బ్రహ్మాత్మకమే అనేటట్టు ఉన్నప్పుడు మృదాత్మకో ఘటః ఎన్నుంబడి ఇరుక్కై అన్నిక్కే. మృదాత్మకము ఘటం అంటే మట్టి కుండ రెండు వేరు కావు, ఆకారం మార్పు తప్ప అలా ఉండడం కాకుండా అంతఃప్రవిష్ట శాస్తాజనానాం సర్వాత్మ ఎన్నుబడి, అంటే వీటన్నిటికీ లోపల తానుండి వీటిని నియమించేటట్టుగా, వీటికి ఆధికారాన్ని కలిగి వీటి ఎందు తను ఉండేటటువంటి వాడిగా, సర్వేషాం ఆత్మావాయి, ఈ సకల పదార్థములకి తాను లోపల ఉంటూ, ఇవత్తై నియమిక్కుం ఇడత్తిల్, వీటిని కంట్రోల్ చేసేటప్పుడు ఇంద శరీరత్తుకు ఇంద ఆత్మాధారకనాయి, అంటే ఈ శరీరానికి తన జీవుడు ద్వారా కదా లోపల ప్రవేశించున్నాడు, అందుచేత ఈ సంస్థానం, సంస్థానం అంటే కూర్పు, రాజుల సంస్థానాలు కాదు, ఇప్పుడు ఇది ఒక సంస్థానం, ఇది ఒక సంస్థానం, ఇది ఒక సంస్థానం, ఇది ఒక సంస్థానం, అంటే ఒక ఆకృతి దాల్చి ఉన్నది అని అర్థం. సమ్యక్ తిష్ఠతి, కొన్ని పదార్థాలతోటి చక్కగా అమరి ఉంది. ఆవు కూడా ఒక సంస్థానమే, మేక కూడా ఒక సంస్థానమే. సంస్థానం అంటే కలయిక, కూర్పు. ఆ సంస్థానానికి జాతి అని పేరు పెట్టారు మన వాళ్ళు. ఏం పేరు పెట్టారు సంస్థానానికి? జాతి. ఆకారం అని కూడా అనొచ్చు మనం దాన్ని, రైట్. ఇంద శరీరత్తుకు అంటే ఈ సంస్థానానికి ఈ జీవుడు లోపలుండి దీన్ని వాడుకోవాలి, ఈ శరీరానికి ఈ జీవుడు లోపలుండి వాడుకోవాలి, ఇంకొక శరీరానికి ఆ జీవుడు వాడుకోవాలని ఇందరి జీవుళ్ళని కూడా తనే కంట్రోల్ చేస్తున్నాడు. తను ఆ వస్తువుని జీవుడి ద్వారా కంట్రోల్ చేయిస్తున్నాడు, అది చెప్తున్నారు ఇక్కడ. సర్వేషాం ఆత్మావాయి, అందరికీ లోపల తానుంటూ, ఇవత్తై నియమిక్కుం ఇడత్తిల్, ఈ పదార్థాలని నియమించేటప్పుడు కంట్రోల్ చేసేటప్పుడు, ఇంద శరీరత్తుకు ఇంద ఆత్మాధారకనాయ్, ఈ శరీరానికి ఫలానా జీవుడు ఈ ఎక్స్ గారు దీనికి ఆత్మగా ఉండి దీన్ని నిలబెట్టి నియామకనాయ్ అంటే దాన్ని నడిపేవాడై, శేషియాయ్ అంటే దానికి యజమానిగా ఉంటూ, ఇరుక్కిరాపోలే అలా ఉన్నట్టుగానే. ఇప్పుడు ఇందులో మనకి మరి ఎంతమంది జీవులు లేరు ఇక్కడ? వాళ్ళ వాళ్ళ శరీరాలు వాళ్ళకి ధరించడానికి ఉపయోగపడుతున్నాయి, వాడుకోవడానికి ఉపయోగపడుతున్నాయి, వాటికి తాము యజమానుగా ఉండడానికి ఉపయోగపడుతున్నాయి. కనుక నా శరీరం ఇది, నేను చెప్పినట్టు నడుస్తుంది ఇదని నువ్వు అనుకుంటా, ప్రతి వాళ్ళు అలాగే అనుకుంటున్నారు కదా. అలానే ఎస్య ఆత్మా శరీరం ఎస్య పృథివీ శరీరం ఎంగిరపడియే తాన్ ఇరండుక్కుం ధారకనాయ్. తమాషా ఏంటంటే ఒక్కొక్క శరీరానికి ఒక్కొక్క జీవుడిని ఏర్పాటు చేసేసాడు. ఇప్పుడు ఆ జీవుడికి ఆ శరీరానికి రెంటికి తను లోపల ఉండి ఆత్మగా ఉండి దానికి నియంతగా ఉండి శాసకుడుగా ఉండి ధారకుడుగా ఉండి శేషిగా ఉండి వాటిని నడిపించుకుంటున్నాడు. ఆ శరీరానికి జీవుడు శేషి, శరీరానికి జీవుడికి కలిపి తాను శేషి. అంటే ఎవడి శరీరానికి వాళ్ళు శేషులు, మొత్తం ఇందరి జీవులకి తాను శేషి. ఇలా అది వేదం చెప్పింది, దాన్ని ఆళ్ళవారు. ఇప్పుడు మనం చెప్పుకోవడానికి ఇంత తంతాలు పడుతున్నాం, పాసురంలో ఈ కాంప్లికేషన్స్ ఏం పెట్టలేదు ఆయన, హాయిగా పాడుకోమన్నారు పాసురాయన. అర్థం చెప్పుకోవాలంటే మనకి ఇంత టైం పట్టింది తప్ప ఆళ్ళవారు పాడడానికి ఆయనకేంటి ఆ టైం పట్టలేదు. యూనో హీ జస్ట్ ఎంజాయింగ్ సింగింగ్ ద సాంగ్స్. ఎస్య ఆత్మా శరీరం అంటే ఆత్మ కూడా ఆయనకి శరీరంలాగా నియమించడానికి వీలయ్యేట్టుగా ఉంది. ఎస్య పృథివీ శరీరం, పృథివీ కూడా ఆయనకి శరీరంలాగా నియమించడానికి యోగ్యంగా ఉంది. అంటే రెండింటిని కలిపి ఆయన నడిపిస్తున్నాడు. తాను ఇరండుకం ధారకనాయి, రెండికి కూడా తాను ధారకుడై నియామకుడై, శేషి అంటే యజమానిగా ఉండి నడత్తిక్కొండు పోరుం, ఈ రెండింటిని నడిపించుకుంటూ ఉంటాడు అని కీడ్చున్న సామానాధికరణ్యత యొక్క నిబంధనం క్రిందటి పాసురాల్లో, కీడంటే క్రిందటి పాసురాల్లో
ఆయన చెప్పిన దానికి నిబంధన అంటే దానికి కారణం ఏమిటంటే శరీరాత్మభావం ఎంగిరార్. ఇది శరీరాత్మభావం అనే ఒక సంబంధం జీవ ప్రకృతులకి పరమాత్మకి కూడా ఎప్పుడు ఉంటుంది అని చెప్పడం తాత్పర్యం. అందుకోసం చెప్పారు. ఇప్పుడు రెండు కలిసి ఉంటే శరీరాత్మభావం అని అనుకుంటామేమో, అనుకోకూడదు అట్లాగా. జనరల్గా ఇప్పుడు మనకి అదే తెలిసింది, రెండు కలిసి ఒక చోట ఉంటే ఆ రెండుకి సామానాధికరణ సంబంధం ఉంటుంది, కరెక్ట్. కానీ శరీరాత్మభావ సంబంధం ఉండక్కర్లేదు అక్కడ. ఇప్పుడు మన ఇద్దరికి సామానాధికరణ ఉంది, మన ఇద్దరికి శరీరాత్మభావ సంబంధం ఉందా? నేను నీలో కూర్చుని నేను నడిపిస్తున్నానా, నువ్వు నాలో కూర్చుని నన్ను నడిపిస్తున్నావా? రెండూ లేవు. సామానాధికరణ్యం ఉన్నంత మాత్రం చేత శరీరాత్మభావ సంబంధం ఉండాలనే నియమం లేదు. ఇప్పుడు మనలాగే దానికి ఒక ఉదాహరణ చూపిస్తున్నారు. వృక్షత్తిలే దేవదత్తం నిన్నాన్ ఎన్నాల్ అంగు శరీరాత్మభావం ఇల్లై. ఇప్పుడు ఒక చెట్టు మీద దేవదత్తుడు గారు ఉన్నారు అంటే చెట్టు మీద దేవదత్తుడున్నాడు. మీద అన్నప్పుడు లో అని కూడా చెప్పచ్చు కదా, సప్తమే విభక్తి. వృక్షే తిష్ఠతి, ఇప్పుడు శరీరే భగవాన్ తిష్ఠతి అన్నాం, శరీరంలో పరమాత్మ ఉన్నాడు అన్నాం. అక్కడ ఎలా ఉన్నాడైనా శరీరాత్మభావ సంబంధం తోటినాడు. ఇప్పుడు సప్తమీ విభక్తిని ఒక ప్రథమ విభక్తి రెండు కలిస్తే కదా ఇప్పుడు మీకు వచ్చింది శరీరే సహ తిష్ఠతి, అదే కదా. అలాగే వృక్షే దేవదత్త తిష్ఠతి, మరి అర్థం వస్తుందా? రాదన్నారు అక్కడ. ఎందుకు రాదు అట్లాగా అంటే ఆ విభక్తిలోనూ అలా పదాలు ఉన్నది మాచేత దానికి ఆ చెప్పే యోగ్యత కూడా ఉండాలి శబ్దానికి. ఇప్పుడు ఉదాహరణ చెప్తాను మీకు. రామ చలతి అన్నాం, రామ అర్థమేంటి? రాముడు నడుచుచున్నాడు. మీకు కావాల్సింది ఏంటి? ప్రథమ విభక్తిలో ఒక శబ్దం, ధాతువు వర్తమాన కాలంలో ఒక ధాతువు, ఇవి రెండు ఉంటే వచ్చింది కదా. కనుక రామ ద్రుతం చలతి, గబగబా నడుస్తున్నాడు. పదం కుదిరిందా లేదా? అర్థం సరిపోయిందా లేదా? ఇప్పుడు నేనేమంటా, ఇంకొక ప్రథమ విభక్తి శబ్దం తీసుకుంటా, రామ చలతి, కృష్ణ చలతి, సరిపోయిందా? హరిహి చలతి, కరెక్టేనా కదా శబ్దం? ఇప్పుడు పుంలింగ ప్రథమ విభక్తి శబ్దం మీకు ఒక అర్థాన్ని ఇస్తోంది. నేను ఇంకో పుల్లింగ ప్రథమ శబ్దం చెప్తాను. వృక్ష రామ ఎలాగనో వృక్ష కూడా అలాగనే. కనుక ఇప్పుడు వృక్ష చలతి, ఇది కరెక్టా తప్ప? వృక్ష చలతి తప్ప రైటా? ఎందుకు తప్పు? ఏందే రామ చలితి అంటే నువ్వు ఒప్పుకున్నావు. ప్రథమ విభక్తి ఒక ధాతువు కలిస్తే నీకు శబ్దమైంది కదా. వ్యాకరణ రీత్యా కరెక్ట్, శబ్ద ప్రయోగము వ్యాకరణ రీత్యా కరెక్ట్, కానీ వ్యవహార రీత్యా దానికి యోగ్యత లేదు. దేనికి యోగ్యత లేదు? చెట్టుకి నడిచే యోగ్యత లేదు కదా. అంచేత ఆ అర్థం పొసగదు. అందుకే మనవాడు వాక్యానికి లక్షణం చెప్పేటప్పుడు ఒక పదానికి మరొక పదానికి పరస్పర సంబంధం ఉండేటట్టుగా ఒక అర్థాన్నిచ్చేట్టు చేరితే అది వాక్యము అన్నారు. వాక్యానికి నిర్వచనం చెప్పేటప్పుడు వాక్యం అంటే అర్థం ఏంటి? అసలు పదం అంటే అర్థం చెప్పండి నాకు. ఇప్పుడు మీరు చాలా పదాలు వాడతారు కదా, వాడుతున్నారు లేదా? మీ పదాలు వచ్చినా రావా? ఏదో ఒకటి రెండు పదాలు చెప్పండి. అరే మీరు వాడే పదాలు చెప్పండి. నేను పుస్తకము, వాడు, వీడు, తిండి, బల్ల, కుక్క, పండి, చెట్టు, ఆకు, కొమ్మ, నేల, నీరు, గాలి, ఇవన్నీ పదాలే కదా.
దేన్ని పదం అని అంటాం? స్వతంత్రముగా ఒక అర్థాన్ని ఇవ్వగలిగే ఒక అక్షరము, కొన్ని అక్షరముల యొక్క కూడిక. అది ఒక అక్షరమైనా కావచ్చు. టీ టీ అది పదమేనా కాదా? ఏంటి దాని అర్థం? చాయ్. రా రా పో అది పదమేనా కాదా? పదమే. ఎందుకు పదమైంది అది? అయ్యా, స్వతంత్రముగా ఒక అర్థాన్ని ఇవ్వగలిగింది కనుక. కనుక స్వతంత్రంగా అర్థాన్నిచ్చే ఒక అక్షరము లేదు కొన్ని అక్షరాల యొక్క కలయిక ఒకచోట కూడి ఉంటే దాన్ని పదము అని అన్నాం. శక్తం పదం అన్నారు దాన్ని. అర్థ బోధన సామర్థ్యం దానికి ఉన్నట్టయితే అది ఒక పదమైంది. ఓకే, మరి ఇప్పుడు వాక్యం అంటే ఏమిటి? బాగా చెప్పారు. కొన్ని పదముల యొక్క సమూహము. నేను కొన్ని పదాలు ఇప్పుడు చెప్తా. కాకి, పిల్లి, రా, పో. కొన్ని కొన్ని పదాలు కలయిక అన్నారు కదా. అన్నీ స్వతంత్రంగా అర్థాన్ని చెప్పేవి. రాముడు, లక్ష్మణుడు, కృష్ణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. వాక్యమైందా? ఎందుకు కాలా? అంటే ఒకదాని వల్ల మరొక దాని వల్ల ఏర్పడే ప్రశ్నలకి, అంటే ఒకటి చెప్పగానే ఒక ప్రశ్న వస్తే రెండో పదం ఆ ప్రశ్నను తీర్చేది ఉండాలి. ఎలా ఉండాలి అవి? ఒక పదం చెప్పగానే దాని మీద ఒక ప్రశ్న వస్తే ఆ ప్రశ్నకి రెండో పదం సమాధానం చెప్పగలిగేట్టుగా ఉండాలి. అలా చెప్పగలిగేటట్టుగా ఉండేటటువంటి పద పరస్పరము విరుద్ధము కాని పదముల యొక్క కలయిక వాక్యం. అంటే రాముడు అన్నమును తినెను. తినెను ఎవడు? దీని మీద ఒక ప్రశ్న వచ్చింది, ఒక ఆకాంక్ష అంటారు దాన్ని. ప్రశ్న రావడాన్ని ఏమంటారు? ఆకాంక్ష అంటారు. ఇది ప్రతి పదానికి ఆ పదం చెప్పగానే పరస్పరము ఒక ఆకాంక్ష ఉంటుంది. ఈ పరస్పరము ఏర్పడే ఆకాంక్షని పూరించగలిగే పదముల యొక్క కలయిక కావాలి. అది పరస్పర విరుద్ధం కాకుండా ఉండాలి. ఇప్పుడు తినెను అంటే మీకేమిచ్చింది? ఎవడు? రాముడు. రాముడు అనగానే ఎందుకు రాముడు ఏం చేస్తున్నాడు? తినెను. ఏమైంది? పరస్పరము ఏర్పడే ఆకాంక్షకి అది పూరకములయ్యాయి కదా. దాని దీని మీద వచ్చిన ప్రశ్న అది పూరించింది, దాని మీద వచ్చిన ప్రశ్నని ఇది పూరించింది. రాముడు తినెను, బాగుంది. ఏం తినెను? అన్నమును తినెను. ఓహో, అన్నమును, అన్నమును ఏం చేశారు? తినెను. ఎవరు? రాముడు. ఏ పదం మీద మీకు ఏ ఆకాంక్ష ఏర్పడ్డా అది మిగతా పదాలు పూరిస్తున్నాయి. ఆ పూరించడంలో ఒకదానికొకటి క్లాష్ కావటంలే, ఒకదానికొకటి పరస్పరం వైరుధ్యం ఏర్పడటంలే. సో దట్ బికేమ్ ఏ సెంటెన్స్. అప్పుడుది ఒక వాక్యం అయింది కదా. ఇక పరస్పర ఆకాంక్షని పూరించవలే, అది దానికి పూరించే యోగ్యత ఉండవలే, అప్పుడుది కరెక్ట్ సెంటెన్స్ అవుతుంది. లేకపోతే కాదు. ఓహో, రాముడు అన్నము తినేనా? ఎప్పుడు తినేను? నిన్న తినేను. ఎలా తినేను? వేగముగా తినేను. చెప్పచ్చు కదా. సో అప్పుడు దాంట్లో ఆల్రెడీ ఉండేటటువంటి ఆ పదముల కూర్పులకి పరస్పర విరుద్ధం కాకుండా ఉంటేనే మళ్ళీ కరెక్ట్ సెంటెన్స్. అన్నమును తినేను,
వేగముగా మెల్లగా తినెను. పదాలు కరెక్టే, మీరు వేగముగా అన్నట్టుగానే మెల్లగాను అంటాము, తినెను అన్నట్టుగానే మానెను అంటాము అనొచ్చు కదా. పరస్పర వైరుధ్యం ఎక్కడైనా ఏర్పడే పదాలు మధ్యలో కలిస్తే మళ్ళీ అది సెంటెన్స్, అది వాక్యము కాదు. అంచేత పరస్పర ఆకాంక్ష ప్రపూరణములు కావాలి, పరస్పర వైరుధ్యము లేనివి కావాలి. అలాంటి పదముల యొక్క కలయిక అయితేనే అది వాక్యం అవుతుంది తప్ప, లేకపోతే అంటే పదమన్నా దాని నిర్వచనం ఉండాలి, వాక్యమన్నా దాని నిర్వచనం ఉండాలి. అది మనకి చెప్తున్నారన్నమాట. ఇప్పుడు ఆ యోగ్యత అంటాం, ఆ యోగ్యత కూడా ఉండాలి, అది వైరుధ్యం లేకుండా ఉండాలి. అంచేత ఇప్పుడు చెట్టు నడుచుచున్నది అన్నారు, కరెక్ట్ కదా. వ్యాకరణం ప్రకారము రామ ద్రుతం శనైశ్చరతి, మెల్లమెల్లగా నడుస్తున్నాడు అని. వృక్ష శనైశ్చరతి అన్న, చెట్టు మెల్లమెల్లగా నడుచుచున్నది అంటే ఏమిటి అర్థం? అంటే నడుచుట అనేటటువంటి ఒక ధాతువుకి ఉండేటటువంటి అర్థానికి, రాముడు లేకపోతే చెట్టు అనేటటువంటి దానికి ఉండే అర్థానికి పరస్పరము ఆకాంక్ష ప్రపూరకములు కావవి. చెట్టుకి నడుచుట అనే యోగ్యత లేదు కనుక నడుచుచున్నది చెట్టు అని చెబితే అక్కడది పొసగదు, ఒకదానితో ఒకటి కూడదు. అంచేత అది వాక్యం కాదు, కరెక్ట్ కాదు. కానీ నువ్వు గ్రామాటికల్గా చెప్పాలంటే మాత్రం కరెక్టే.